మిల్లర్లు బిడ్డర్ల దొంగాట, 16,000 కోట్ల ధాన్యం దగ్గర పెట్టుకొని రావాలి. మిల్లర్లు బిడ్డర్ల దగ్గర 16,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యం నిల్వ పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు. మిల్లర్ల దగ్గర 11,000 కోట్లు, బిడ్డర్ల దగ్గర 5,000 కోట్ల ధాన్యం పెండింగ్. గడువు ముగిసినా సివిల్ సప్లై శాఖకు అందని బకాయిలు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఆశించిన ఫలితం ఉండట్లే. సిఎంఆర్ కొత్త గైడ్ లైన్స్ తో మిల్లర్లకు కళ్ళెం వేయాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో కొందరు మిల్లర్లు బిడ్డలు తోడు దొంగల్లా మారారు. ఏకంగా 16,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని తమ దగ్గర పెట్టుకుని బకాయిలు చెల్లించకుండా డ్రామాలాడుతున్నారు. సివిల్ సప్లై శాఖ రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ ఇస్తే వాటిని బియ్యంగా మార్చి సకాలంలో ఇవ్వాల్సిన మిల్లర్లు ఏండ్లకేండ్లు పెండింగ్ పెడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం వల్ల మొన్నటి యాసంగి సీజన్ వరకు మిల్లర్ల వద్ద దాదాపు 11,000 కోట్ల విలువైన ధాన్యం పేరుకుపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లై అధికారులతో దాడులు చేయిస్తే మెజార్టీ మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు తేలింది. దీంతో కేసులు పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆస్తులను సీజ్ చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాగైతే లాభం లేదని 2023-24 యాసంగి సీజన్ కు సంబంధించిన 7,000 కోట్ల విలువైన 35 లక్షల టన్నుల వడ్లను టెండర్ల ద్వారా బిడ్డర్లకు అమ్మితే గడువు ముగిసినా ధాన్యాన్ని తీసుకెళ్లకుండా బకాయిలు చెల్లించకుండా తిప్పుకుంటున్నారట. చూసుకో, రేషన్ బియ్యం పందికొక్కులోనే మెక్తా ఉన్నారు. 16,000 కోట్ల రూపాయలు అంటే ఎన్ని సున్నాలు తెలుసా? ఇవి మిల్లర్లు బిడ్డర్ల మధ్యలో ఉన్నటువంటి దొంగాట పైసలు. యూన్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.